నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ అమలవుతున్న తీరుపై సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది అంతర్జాలంలో అభిప్రాయాలు ప్రకటించే స్వేచ్ఛను హరిస్తుందంటూ ఐటీ చట్టంలోని ఓ సెక్షన్ సుప్రీంకోర్టు ఆరేళ్ల క్రితమే కొట్టేసింది అయినా నేటికీ అదే సెక్షన్ ప్రకారం వేల సంఖ్యలో కేసులు నమోదవడంపై సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది మరోవైపు పత్రికా స్వేచ్ఛపై జరిగిన అంతర్జాతీయ సర్వేలను భారత స్థానం అందనంత వెనకబడిపోయింది దేశంలో ప్రజల భావప్రకటన స్వేచ్ఛకు అసలు ప్రతిబంధంగా నిలుస్తున్న అంశాలేంటి చట్టాల అన్వయంలో నిర్లక్ష్యాలకు బాధ్యులు ఎవరు ప్రజల భావ వ్యక్తీకరణకు భరోసా భరోసేలా ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని కార్యక్రమం ఈరోజు చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె రామకృష్ణారెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్ హైదరాబాద్ నుంచి నర్రా శ్రీనివాస గారు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జాతీయ కార్యదర్శి ఏపీ హైకోర్టు న్యాయవాది గుంటూరు నుంచి సార్ రామకృష్ణారెడ్డి గారు నమస్తే సార్ భావ ప్రకటన స్వేచ్ఛ గురించి దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం ఆందోళన చెందే పరిస్థితి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటారు ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ దేశం ఒక ఇంజ ఇది కా రాజ్యాంగంలో పుట మన యొక్క రాజ్యాంగ నిర్మాతలు ఒక ఇంజంక్షన్స్ లాగా స్టేట్ కే అథారిటీస్ లాగా ఒక ఇంజంక్షన్స్ లాగా మనం దాన్ని పొందుపరిచారు అటువంటి యొక్క రాజ్యాంగంలో ఉండేటువంటి ఒక ఫండమెంటల్ రైట్స్ను వాయిలేట్ అవుతుంటే సుప్రీంకోర్టు ఈ విధంగా వాయులేట్ పౌరులు సుప్రీంకోర్టును అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఒక ప్రత్యేకమైన ఇన్సిడెంట్ మీరే చెప్పిన ఇంతకుముందు ఆ సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ను అది నైన్టీన్ వన్ కింద ఆర్టికల్ నైన్టీన్ వన్ కింద భంగపరుస్తుంది అని దాన్ని స్ట్రక్ డౌన్ చేసినారు స్ట్రక్డౌన్ చేసిన దాదాపుగా ఆరు సంవత్సరాలు వస్తున్నా కానీ ఆ సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఏ కింద భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఇన్క్లూడింగ్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కన్సర్న్ అథారిటీస్ ఆ సిక్స్టీ సిక్స్ వాయులేట్ అవుతున్నట్టు ఏదైతే అది క్రిమినల్ కోర్టులో కేసులు దాఖలుగా చేస్తున్నారు అటువంటి సందర్భాల్లో ఒక సందర్భంలో కూడా సుప్రీంకోర్టు నోటీస్ వచ్చింది ఇది సెక్షన్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ టక్డౌన్ చేసిన తర్వాత కూడా ఈ వేరియస్ అథారిటీస్ పోలీస్ అథారిటీసే కానీ కన్సర్న్ లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీసే కానీ ఇంకా కేసులు నామోదు చేయడం నామోదు చేయడం వాళ్ళ కేసులు పెట్టడం హరాస్మెంట్ చేయడం అనేది సుప్రీంకోర్టు దృష్టికి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు చాలా విచిత్రంగా ఎక్స్ప్రెస్ చేసింది మేము ఆరు సంవత్సరాలైనా దాన్ని ఆశక్ ఆ యొక్క సెక్షన్ స్టట్డౌన్ చేసిన తర్వాత కూడా యాక్ట్లో ఉన్న సెక్షన్ ను ఇంకా వాళ్ళు ఇంప్లిమెంట్ అన్ అన్కాన్స్టిట్యూషన్ అని డిక్లేర్ అయినటువంటి సెక్షన్ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం చాలా అసాధారణ విషయమని వాళ్ళ దృష్టికి వచ్చింది అయితే ఇటువంటి అనేక సందర్భాల్లో పట్టి ఏదైతే పార్లమెంట్ ఫండమెంటల్ రైట్స్ను మిస్యూజ్ చేయడం వల్ల ఫండమెంటల్ రైట్స్ కాంట్రీగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఈ యొక్క వేరియస్ పౌరులకు ఉండేటువంటి ఒక వాళ్లకు ఉండేటువంటి అధీకృతమైనటువంటి ఒక రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మూల మూల అధికారాలే కానీ అటువంటి వాటిని భంగపరిచినప్పుడు సుప్రీంకోర్టే కానీ లేకుంటే హైకోర్టు రాష్ట్ర హైకోర్టే కానీ వేరే హైకోర్టులే కానీ వాళ్లకు ఆ దృష్టికి వచ్చినప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్ని ఏ విధంగా వాయులేట్ అవుతున్నటువంటి విషయాన్ని దాదాపు పోలీస్ వ్యవస్థనే కానీ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థనే కానీ లేకుంటే పార్లమెంటరీ ఇతర వ్యవస్థలే కానీ ఎగ్జిక్యూటివ్ పౌరులు ఎగ్జిక్యూటివ్ అధికారాలను ఏ విధంగా వినియోగిస్తున్నప్పుడు ఈ యొక్క వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు అవిటి వాయులెట్టుతున్న పరిస్థితి చూసి సుప్రీంకోర్టు హైకోర్టులు చాలా విస్తుపోయేటటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి ప్రతిరోజు జరుగుతున్నటువంటి విషయమే అయినప్పటికీ కూడా ఆ యొక్క వాయులేషన్ కంటిన్యూ అవుతున్నదని చెప్పి నేను చెప్పడానికి నారా శ్రీనివాస్ గారు అంటే ఇప్పుడు మన దేశంలో సుప్రీంకోర్టే సర్వోన్నత న్యాయస్థానం దాదాపుగా సుప్రీంకోర్టు ఇచ్చే మార్గదర్శకాలనే దేశం అంతా పాటిస్తూ ఉంటాయి అటు వ్యవస్థలు కావచ్చు లేటు పోలీసులు ప్రజలు కావచ్చు ఎవరైనా కానీ సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలనే పాటించాల్సి ఉంటుంది అయితే ఒక ఆరేళ్లు గడిచినా ఒక చట్టాన్ని రద్దు చేసిన ఇప్పటికీ దానికి సంబంధించి ఆ చట్టం రద్దు కాకుండా దాని మీదే కేసులు నమోదు చేయడానికి కారణం ఏంటంటారు ఇది చాలా విచారించదగిన అంశం ఎందుకంటే మన మా రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాల్లో ప్రాథమిక హక్కుల్లో పార్ట్ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో పొందుపరిచేటువంటి అంశాలను మనం పరిశీలించినప్పుడు పౌరులకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఎటువంటి చట్టాలు రూల్స్ బైలాసు ఎవరు చేసినప్పటికీ ఎగ్జిక్యూటివ్ అథారిటీ చేసినా రిజిస్లేషన్ చేసినా వాటిని అంగీకరింపజాలవు ఆ నేపథ్యంలోనే రెండు వేల పదిహేనులో శ్రేయా సింగాల్ అనేటువంటి కేసులో శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు సెక్షన్ అరవై ఆరు ఏ ఐటీ యాక్ట్ కింద వచ్చినటువంటి ఆ నిబంధనలను కొట్టివేస్తూ తీర్పు చెప్పింది అప్పటికే ఆ సెక్షన్ దుర్వినియోగం చేస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థుల మీద మేధావుల మీద పత్రికల మీద అదేవిధమైనటువంటి పబ్లిక్ యాక్టివిస్టుల మీద చాలామంది మీద తప్పుడు కేసులు పెట్టారు ముఖ్యంగా టెక్నాలజీ తోటి వచ్చి అడ్వాన్స్మెంట్ అయ్యి సోషల్ మీడియా కాన్సెప్ట్ మన చేతులతోటే మనం గతంలో మనం ఒక భావాన్ని వ్యక్తం చేయాలంటే పత్రికల ద్వారానైనా లేదంటే టీవీల ద్వారానైనా వ్యక్తం చేయాలని అంటే అది చాలా కష్టతరమైనటువంటి పని కానీ ఈరోజు పౌరులు తమ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ ఆధారంగా తమ అభిప్రాయాలని భావాలను వ్యక్తం చేయగలుగుతున్నారు మనం ఒక మౌలిక సూత్రాన్ని కనుక పరిశీలించినట్లయితే డిసెన్స్ ఈ ద ఎసెన్స్ ఆఫ్ ద డెమోక్రసీ అంటే డెమోక్రసీలో డెమోక్రసీ పూర్తి స్థాయిలో పరిడి వెళ్ళాలి అంటే దానికి సంబంధించిన అసమ్మతిని కూడా ప్రభుత్వాలు లేదా లెజిస్లేటర్స్ ఎగ్జిక్యూటివ్ ఎవరైనా గమనించగలగాలి అయితే బాధాకరమైన విషయం ఏంటంటే సెక్షన్ అరవై ఆరు ఏని ఐటీ యాక్ట్లో ఉన్నటువంటి నిబంధనలను రద్దు చేసినప్పటికీ దేశవ్యాప్తంగా రెండు వేల పదిహేను తర్వాత ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా కొన్ని వందల కేసులు పబ్లిక్ యాక్టివిస్టుల మీద కానీ లేదా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కానీ లేదంటే పౌరుల మీద మోపడం జరిగింది ఇది బేసిక్గా ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలకి జుడిషియల్ రివ్యూలో తన అధికారంలో ఉపయోగించుకొని సుప్రీంకోర్టు చెప్పినటువంటి మార్గదర్శకాలకి భిన్నం ఏదైతే ఒక చట్టంలోని ఒక సెక్షన్ని అన్కాన్స్టిట్యూషన్ అని చెప్పిందో ఆ చెప్పిన తర్వాత కూడా ఆ సెక్షన్ను ఉపయోగించి కేసులు పెట్టడం అని అంటే అది ఖచ్చితంగా కోర్టు తీర్పులను ఉల్లంఘించినట్టే అవుతుంది అటువంటి పోలీస్ అధికారులైనా ఎగ్జిక్యూటివ్ అధికారులు ఎవరైనా సరే వాళ్ళ మీద తప్పనిసరిగా చట్ట యాక్షన్ తీసుకున్నటువంటి అవకాశం ఉంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ సెక్షన్ రద్దయిన తర్వాత దీనికి సరైనటువంటి అంటే ప్రాపకాండకపోవటం అనేటువంటిది అది ప్రభుత్వాల బాధ్యత ఎందుకంటే ఇప్పుడు మనకి అనేకమైనటువంటి టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ ద్వారా వచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకొని పౌరులకి కానీ లేదా అనేకమైన ఈ పోలీసు అధికారులకు కానీ ఈ విషయాన్ని ప్రాపగేట్ చేయాలి అక్కడ లోపం జరుగుతా ఉంది అందుకనే పదే పదే రద్దు చేసిన చట్టాలను కూడా దుర్వినియోగం చేస్తాం సార్ రామకృష్ణారెడ్డి గారు అంటే ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం దశాబ్దాలుగా ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం అవుతూనే ఉన్నాయి అయితే ఆ మేరకు పాలనా వ్యవస్థలో ఆశించిన మార్పులు వచ్చాయంటారా లే మార్పులు రాలేదండి ఇప్పుడు ఇప్పుడు ఏమైతే ఉందంటే ప్రాథమిక సూత్రాలను ప్ర ప్రాపర్ పర్స్పెక్టివ్గా అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్ చేసే ఒక రాజకీయ పైన పరమైనటువంటి ఒక అధికారులే కానీ లేకుంటే మిగతా ఆఫీసర్సే కానీ దాన్ని వాళ్ళు అర్థం ప్రాపర్ పర్స్పెక్టివ్ వాళ్ళు అర్థం చేసుకోలేదు ఇంతవరకు కూడా ఎందుకంటే ఇప్పుడు పరా ఉదాహరణకు ఈ మన తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసినట్టయితే వేరియస్ ఇప్పుడు టీవీ టెలివిజన్ సంస్థలు ఏదైతే వాళ్ళు వార్తలు ప్రకటించడమే కానీ ఒక వార్తా సంబంధమైనటువంటి విశేషాలు రాజకీయపరమైన విశేషాలు లేక దానికి సంబంధించిన డిబేట్స్ పెట్టినప్పుడే కానీ ఇవన్నీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడం వల్ల ఉండడం వాళ్ళు అర్థం చేసుకొని ఇవి మాకు వ్యతిరేకంగా ఉన్నాయి మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో విధంగా ప్రజల్లోకి భావాన్ని తీసుకుపోవటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అది మంచిది కాదని వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు ఏం చేసి ఆ యొక్క ఆ టెలివిజన్ సంస్థలకు ఇచ్చేటువంటి ఒక అడ్వర్టైజ్మెంటే కానీ ఆ పత్రికలకు ఇచ్చేటువంటి ఒక వార్తాపరమైనటువంటి విషయాలే కానీ ముఖ్యంగా అడ్వర్టైజ్మెంట్ ఈ న్యూస్ పేపర్లే కానీ టెలివిజన్స్ కానీ అడ్వర్టైజ్మెంట్ మీద ఆవిడ యొక్క దాని యొక్క ఎగ్జిస్టెన్స్ ఉండడానికి ఒక ప్రధానమైన కారణం అటువంటి దగ్గర నేను చూశాను చాలా వరకు ఈ యొక్క ప్రభుత్వాలు ఈ అడ్వర్టైజ్మెంట్సే కానీ వాళ్ళకు ఉండేటువంటి సహకారమే కానీ వాళ్ళకుండ ప్రోత్సాహాన్ని కానీ తగ్గించడం అనేది నేను అర్థం చేసుకున్నాను ఇటువంటి సహకారం ప్రోత్బలం తగ్గించడం వల్ల పంతొమ్మిది వందల ఎనభై ఒక సంవత్సరం లోపల ఈ ఈనాడు అనేటువంటి సంస్థ వాళ్ళు పెద్దగా కేసు హైకోర్టులో త్రీ జడ్జి బెంచ్ వేసినారు ఆ విధంగా అనేక రకాల లోపల మన నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కూడా ఆ విధంగా కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు వేసినప్పుడు సుప్రీంకోర్టు గ్రహించింది ఆ విధంగా వ్యతిరేకం చేయడం వల్ల అధికారులు వాళ్ళు అర్థం చేసుకున్న రాజకీయంలో ఉన్నట్టు అర్థం చేసుకున్నారని నేను అనుకోవడం లేదు రైట్ సార్ శ్రీనివాస్ గారు రామకృష్ణారెడ్డి గారు చెప్పిన విషయాన్ని తీసుకుందాం పత్రికా స్వేచ్ఛకు కలుగుతున్న విఘాతం అనేది అంతర్జాతీయ సర్వేల్లో కూడా స్పష్టం అవుతుంది దాదాపు మన దేశం నూట నలభై స్థానంలో ఉంది ఒక నూట ఎనభై దేశాల జాబితాలో చూస్తే అంటే దీనికి ప్రధాన కారణాలు ఏంటంటారు ఈ స్థాయిలో పత్రికా స్వేచ్ఛ అట్టడుగు స్థాయికి పడిపోవడానికి మనం మన భారతదేశం మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది పార్టిసిపేటరీ డెమోక్రసీ అంటే ప్రజల భాగస్వామ్యంతో మన ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరచుకోవాలి కానీ దీనికి బదులుగా ఏమవుతూ ఉందంటే ఒకసారి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు తమకి అనుకూలంగా ప్రజలు కానీ లేదా నిరసనకారులు కానీ తమకు అనుకూలంగా మాట్లాడకపోతే వారిని ఏదో ఒక విధంగా అణిచివేయాలనేటువంటి ధోరణి పెరిగిపోతూ ఉంది ఇది సరైన చర్య కాదు ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య అందుకనే సుప్రీంకోర్టు పదే పదే అనేకమైనటువంటి కేసుల్లో డిసెంట్ ఈజ్ ద సేఫ్టీ వాల్ ఆఫ్ డెమోక్రసీ అన్నది అంటే ప్రజాస్వామ్యంలో పరిణత కలిగినటువంటి ప్రజాస్వామ్యంలో పార్టిసిపేటరీ ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా కావాల్సింది అసమ్మతి వినాలి ఆ అసమ్మతి వాదులు ఏం చెబుతున్నారు వాళ్ళకి ఏమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటిది చట్టాల్లో కానీ తెచ్చిన పాలసీల్లో కానీ తీసుకుని వాటిని అర్థవంతరంగా పార్లమెంటరీ వేదికల్లో చర్చించి సరైనటువంటి చట్టాలని లేదా చట్టాల్లో మార్పులు చేయటం ద్వారా పార్టిసిపేటరీ డెమోక్రసీ అభివృద్ధి అవుతుంది ఆ విధంగా ప్రజలకు కూడా ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కల్పించినట్లు అవుతుంది కానీ దురదృష్టవశాత్తు ఈ రోజు ఈరోజు ప్రభుత్వాలు ఒకసారి ఎన్నికైన తర్వాత తమను ఎవరైనా వ్యతిరేకిస్తుంది మీడియా సంస్థలు కావచ్చు మరెవరైనా కావచ్చు వ్యతిరేకిస్తే వారి మీద అనేక రకాలైనటువంటి అక్రమ కేసులు లేకపోతే నిర్బంధాలు పెట్టేటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం అందుకనే ప్రపంచ సర్వేలో నూట ఎనభై దేశాల యొక్క ప్రాతిపదికని కనుక మనం తీసుకుంటే మన ది గ్రేట్ డెమోక్రసీ ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్నటువంటి మన భారతదేశం నూట నలభై రెండో స్థానంలో ఉంది మనకంటే చిన్న దేశాలు ఎంతో పై స్థాయిలో మనకంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాయి దీన్ని ప్రభుత్వాలు రివ్యూ చేసుకుని ఖచ్చితంగా పార్టిసిపేటరీ డెమోక్రసీ పాటించే విధంగా ప్రజలను కూడా ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం వహించే విధంగా ఖచ్చితమైనటువంటి చర్యలు నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్ రామకృష్ణారెడ్డి గారు మీరు సీనియర్ న్యాయవాదులు అదేవిధంగా గవర్నమెంట్కి అడ్వకేట్ జనరల్గా చేశారు అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛ అమలవుతున్న తీరు ఎలా ఉందంటారు మీరు మీ పరిశీలనలో ఎలా ఉంది సార్ రామకృష్ణారెడ్డి గారు సార్ శ్రీనివాస్ గారు దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ భావ ప్రకటన స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛ అమలవుతున్న తీరు ఎలా ఉందంటారు మనకి మనం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అంటే ఈరోజు మీడియా సంస్థల మీద కొన్ని భావాలు ప్రజలు కొన్నాయి మీడియాలు ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుగుణంగా పనిచేస్తాయి అనేటువంటిది ఉంది ఇది మనం మొట్టమొదటిగా తొలగించాలి ఎందుకంటే ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పుకోవడానికి వేదికగా వార్తా సాధనాలు అయినటువంటి పత్రికలు కావచ్చు టీవీలు కావచ్చు ఉన్నాయి అయితే అట్ ద సేమ్ టైం ప్రభుత్వాలు కూడా ఏమైనా అంటే తమకు వ్యతిరేకంగా లేదా ప్రజలు తమకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ ఆ ప్రసారాలని టీవీల ద్వారానో పత్రికల ద్వారానో వాటిని ప్రసారం చేసినప్పుడు వాటిని జీర్ణించుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వాల దగ్గర కనపడటం లేదు దీనికి కారణం ఏంటంటే ట్రూ డెమోక్రసీలో ఇటువంటిది ఉండదు కానీ మన మన ప్రభుత్వాలు ఎన్నికైనటువంటి ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పాలకులు ఏమని భావిస్తూ ఉన్నారంటే నన్ను వ్యతిరేకిస్తే నేను వారికి ఏ విధంగానైనా అణిచివేయాలనేటువంటి ధోరణి కనపడతా ఉంది ఇది ప్రజాస్వామ్య పరిణిత ప్రజాస్వామ్యంలో ఇది పనికిరాదు అందుకని మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అనేక సందర్భాల్లో టీవీ ఛానల్స్ మీద వార్తాపత్రికల మీద డైరెక్ట్ అటాక్ దొరుకుతూ ఉంది ఈరోజు ఆ మీడియా ఈ మీడియా అని ఆ పేర్లు ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం లేనప్పటికీ అందుకని మనం చెప్పాల్సింది ఇక్కడ మనం చూడాల్సింది ఖచ్చితమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ఫాలో కావాలి అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా నిరసనని కనీసం వినాలి ఆ నిరసనకారులు చెప్పేటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని పార్టిసిపేటరీ డెమోక్రసీలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి భావిస్తాం అంటే సార్ అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎట్లా ఉందంటారు ప్రత్యేకించి అంటే మన రాష్ట్రంలో పరిస్థితులు ఓకే మిగతా రాష్ట్రాల్లో ఎట్లా ఉంది పరిస్థితి చాలా రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉన్నాం పక్కన ఉన్నటువంటి సౌత్ రాష్ట్రాల్లో కేరళలో కానీ లేకపోతే కర్ణాటకలో కానీ ఒక రకంగా మీడియా సమస్యల మీద ఇటువంటి రిస్ట్రిక్షన్ అనేటువంటిది కనిపించదు మనకి ముఖ్యంగా అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ముఖ్యంగా నార్త్ రాష్ట్రాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ప్రజలకి తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా అదేవిధంగా నిరసనకారులకి లేదా ప్రతిపక్షాలకి స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని చేసుకునేందుకు టీవీ వేదికలైనా పత్రికలైనా ఆ యొక్క కమ్యూనికేషన్ మోడ్లో కమ్యూనికేషన్ మోడ్లో ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయడం కోసం సక్రమైనటువంటి విధానం ద్వారా ముఖ్యంగా ఈ డిస్కషన్స్ టీవీ డిస్కషన్స్ ఇలాంటి డిస్కషన్స్ ద్వారా ఒక ఇష్యూస్ని ఎనలైజ్ చేయటం ద్వారా ఆ ఇష్యూ అనలైజ్ ఎనలైజ్ చేసినటువంటి మంచి చెడుల్ని ప్రభుత్వం గమనించి ఒకవేళ తమను ఏదైనా తప్పులు చేస్తూ ఉన్నప్పుడు ఆ తప్పుని సరి చేసుకోవడానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక చక్కని అవకాశం కాబట్టి మనం ప్రజాస్వామ్యంలో ఒక ఈ ఏదైతే అసమ్మతి ఉందో లేదా ప్రతిపక్షాలు ఏదైతే విమర్శలు చేస్తున్నాయో ఆ సద్విమర్శలను గమనించాలి ఒకవేళ వాళ్ళు నిజంగా ప్రభుత్వం మీద బురద చల్లే విధంగా సద్విమర్శలు చేయకపోతే వాటిని స్వీకరించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఎటువంటి ప్రభుత్వాలకైనా లేదు రామకృష్ణారెడ్డి గారు భావ భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగితే సమాజంలో ఏర్పడే పర్యవసనాలు అంటే దానివల్ల కలిగే నష్టాలు ఎలా ఉంటాయంటారు భావ ప్రకటనకు విఘాతం కలిగినప్పుడు దాన్ని ఇండైరెక్ట్గా ఒకటి చెప్పాలంటే దేశంలో అప్రజాస్ అవుతుంది ఎందుకంటే ప్రజాస్వామ్యం లోపట ప్రజాస్వామ్య వ్యవస్థలు చక్కగా వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ నిర్వర్తించాలంటే ఈ యొక్క వ్యక్తిగత స్వాతంత్రాన్ని అంటే భావ స్వాతంత్ర్యాన్ని ప్రజలు వెలుబుచ్చేటువంటి విధంగా ఉండాలి ఇప్పుడు ఇప్పుడు మన దేశంలో కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి అయితే ఎలక్షన్ ఉండడం కూడా ఇది ఒక భావ స్వాతంత్రమే ఒక వ్యక్తి ప్రభుత్వ విధానాలను తనకు వచ్చినట్టు తనకు తనకు ఉద్దేశం తన ఉద్దేశం ఉన్నట్టు ప్రకటించడం పత్రికా ద్వారానే కానీ లేకుంటే ఒక టీవీ ద్వారానే కానీ ఒక సోషల్ మీడియా ద్వారానే కానీ వాళ్ళ వాళ్ళ భావాలు ప్రకటించడం గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఒక యాక్టివిటీస్ను అది అవి ఖర్బు చేయడం ఏదో సోషల్ మీడియాను ఖర్బు చేయడానికి ప్రభుత్వాలు ఏ విధంగా అది ప్రయత్నిస్తున్నాయో అవన్నిటి వల్ల ఏమైతుందంటే ప్రజలలో ప్రజలు కానీ లేకుంటే ఈ యొక్క ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఒక మంచి చెడు వాళ్ళ పాలసీలను ఒక చర్చించుకోవడానికి అవకాశం లేనప్పుడు ఏమవుతుందంటే అది ఒక డిక్టేటర్షిప్గానే మారుతుంది దేశంలో కూడా ఒక నియంతృత్వ ధోరణి అవుతుంది కాబట్టి ఈ యొక్క వ్యక్తి ఏదైతే రాష్ట్ర మన ఫండమెంటల్ రైట్స్లో నైన్టీన్ వన్లో ఏదైతే స్వాతంత్రం ఉన్నదో అటువంటి భావస్వాతంత్రాన్ని హండ్రెడ్ పర్సెంట్గా అంటే విత్ రీజనబుల్ రెస్ట్రిక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ భావ స్వాతంత్రం అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు సుప్రీంకోర్టు చెప్పినట్టు రీ ఒక వేరే వాళ్ళ రైట్స్కు భంగం కలగకుండా ఉండేటువంటి ఉంటే పరిస్థితి ఉంటే దేశంలో ప్రజాస్వామ్యం ప్రవడిస్తుంది సార్ శ్రీనివాస్ గారు అంటే ప్రజల హక్కులను కాలరాస్తేనే అధికారం నిలబెట్టుకోవాలని ఈ ధోరణి రాజకీయ వ్యవస్థల్లో ఆవరించడానికి కారణం ఏంటంటారు సార్ మనకి తెలుగులో ఒక సామెత ఉందండి వేయి పూలు వికసించని భావాలు సంఘర్షించని వెలుగైన సమాజాన్ని నిర్మించని మెరుగైన సమాజాన్ని నిర్మించని అని అంటే ఒక మెరుగైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడే విధంగా సమాజం నిర్మాణం జరగాలి అని అంటే సమాజంలో ఉన్నటువంటి విరుద్ధ భావాలని వివిధ ప్రజల యొక్క అభిప్రాయాలని వివిధ తరగతుల యొక్క అభిప్రాయాలని పరిగణలోకి తీసుకోవాలి అప్పుడే ప్రజాస్వామ్యం పరిణిత ప్రజాస్వామ్యంగాను పరిణి పరి పరిణవీళ్ళే ప్రజాస్వామ్యంగాను ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమంటే ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభైలో మనం చాలా ఉన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రాసుకున్నాం రాజ్యాంగంలో మూడవ భాగంలో ప్రాథమిక హక్కులు పౌరులకి అన్ని స్వేచ్ఛలను ఇచ్చిన వ్యక్తి స్వేచ్ఛలో భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది ఒక చాలా కీలకమైనటువంటి ఇది ఈ విషయం కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో డిబేట్ జరిగేటప్పుడు కూడా మేధావులు ప్రజలకు ఎంతవరకు పావ స్వాతంత్రం ఉండాలి దానికి పరిమితులు ఏముండాలి అనేటువంటిది ఆర్టికల్ పంతొమ్మిదిలో కొన్ని పరిమితులను కూడా విధించారు అయితే మనం చూసుకున్నట్లయితే శ్రేయసింగా కేసులో ఒక డెఫినేషన్ అంటే చట్ట ప్రకారం మీరు ఇచ్చేటువంటి దాంట్లో ఏది సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలనేటువంటి దాంట్లో మీరు సరైనటువంటి స్పష్టమైనటువంటి నిర్వచనాన్ని ఇవ్వకుండా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నటువంటి కంటెంట్ని నిషేధించడం అని అంటే అది రాజ్యాంగ విరుద్ధము చట్ట విరుద్ధమని కోర్టు స్పష్టంగా సుప్రీం కోర్టు తన యొక్క తీర్పులో యాభై పేజీల తీర్పులు వెలువరించింది అంటే దీని అర్థం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఒకవైపు ఈ విధంగా రిప్రెషన్ అంటే ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు అసమ్మతిని కనీసం పరిగణలోకి తీసుకున్నప్పుడు కోర్టులు స్పష్టంగా జోక్యం చేసుకొని అనేక సందర్భాల్లో భావ స్వాతంత్రాన్ని నిలబెట్టినాయి వీటితో పాటుగా పౌరుల యొక్క ప్రాథమిక స్వేచ్ఛ ఈరోజు మనం చూస్తున్నాం చాలా కేసుల్లో హతాసు సంఘటనలో కానీ లేకపోతే ఇప్పుడు మూడు చట్టాలు నల్ల చట్టాల మీద వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్నటువంటి సందర్భంలో కానీ టూల్ కిట్ కేసుల్లో కానీ అనేకమైనటువంటి కేసుల్లో ప్రభుత్వం విమర్శను కనీసం తట్టుకునే స్థాయిలో లేకుండా వాటి మీద కేసులు పెట్టి జర్నలిస్టులు ఇండియా టుడే జర్నలిస్టుల మీద కానీ అదేవిధంగా పత్రికల మీద కానీ చాలా పత్రికల మీద ఈ ముఖ్యంగా ఈ రైతు ఉద్యమాలప్పుడు అనేక మంది మీద కేసులు పెట్టారు అదే కాకుండా ప్రజాస్వామ్యం కోసం పౌరుల హక్కుల కోసం నినదించినటువంటి వారి మీద కూడా తప్పుడు కేసులు పెట్టి కాక మొన్న మనకి స్టాన్లీ ఫాదర్ స్టాన్లీ ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే అందుకని నిరసన తెలియజేయటం ప్రజాస్వామ్యంలో నిరసన స్వీకరించడం అనేటువంటిది ఒక అంతర్గత అంశంగా రాజ్యాంగంలో చెప్పబడింది అనేటువంటిది పాలకులు ఖచ్చితంగా గుర్తించారు రైట్ సార్ సార్ రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు సార్ చెప్తున్నట్టే శ్రీనివాస్ గారు చెప్తున్నట్టే విమర్శలను స్వీకరించి లోపాలు సవరించుకుంటేనే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది అనేది మన రాజ్యాంగ స్ఫూర్తి కూడా అంటే ఆ విలువలకు ఇప్పుడు లభిస్తున్న విలువ ఎంత అంటారు ఆ విలువలు ఎంతంటే ఇదే మన దేశంలో ఇప్పుడు ప్రభుత్వాలు ఏదైతే పత్రికా స్వేచ్ఛను హండ్రెడ్ పర్సెంట్గా దాన్ని పర్మి పర్మి పర్మిట్ చేయకపోవడం లేకుంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఒక వచ్చేటువంటి ప్రసారాలను అవి ఏవిధంగా ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేయడం ఇవన్నీ ప్రస్తుతం దేని దే సీవియర్ క్రిటిసిజం అగెనిస్ట్ అవర్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో ఇవన్నీ దీనికి అనుకూలంగా వ్యతిరేకంగా చట్టాలు చేయడమే కానీ లేకపోతే మార్గదర్శకాలు ఇవ్వడమే కానీ గైడ్ లైన్స్ ఇవ్వడమే కానీ ఇవన్నీ పరిమితించక ఇవన్నీ పరిమి ప ప ఏదైతే అనుమతించకపోవడం ఏదైతే ఉంటుందో దానివల్ల ఏమవుతుందంటే దేశంలోపట పత్రికా స్వేచ్ఛ ఉండదు దాని తర్వాత ప్రజల అభిప్రాయాలు బయటకు రావు ప్రజల అభిప్రాయాలు బయటకు రాకపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వాలకు ప్రభుత్వాలు ఏదైతే పరిపాలన చేస్తున్నారో వాళ్ళ లోపల ప్రభుత్వాల పరిపాలనలో తప్పప్పులు అనేవి తెలుసుకునేటువంటి అవకాశం ప్రభుత్వాలకు ఉండదు తద్వారా ఏమవుతుందంటే వాళ్ళు చేసేటువంటి ఒక యూని వన్ సైడెడ్ వన్ సైడెడ్ పాలసీస్ వన్ సైడెడ్ ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో దానివల్ల ప్రజలకు అనేక రకాల అసౌకర్యాలే కాకుండా అన్యాయం జరగడానికి అంటే సోషల్ సొసైటీ లోపల ఒక న్యాయపరమైన ప్రభుత్వాలు నడపడానికి అవకాశం ఉండకుండా పోతుందని నా అభిప్రాయం సార్ శ్రీనివాస్ గారు అంటే మంచి ఎక్కడున్నా తీసుకోవాలంటారు ప్రపంచంలో అసలు భావ ప్రకటన స్వేచ్ఛకు అత్యుత్తమంగా నిలుస్తున్న దేశాలు వాటి నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా చాలా ఉన్నాయండి ప్రపంచంలో అనేకమైనటువంటి దేశాల్లో ఇప్పుడు మన అమెరికాలో కనుక చూసుకున్నట్టయితే నిన్నమని అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి ముగిసినాయి అందుకని అట్లాంటి చోట్ల ఒక ఉన్నతమైనటువంటి ప్రమాణాలు అత్యున్నతమైనటువంటి ప్రజల ఆలోచనలు ఉన్నటువంటి చోట్ల ప్రజలు ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛంగా అభిప్రాయాన్ని వెల్లడి చేసుకోవటము తమ అభిప్రాయాలకి సరైనటువంటి గౌరవాన్ని కూడా వ్యవస్థ ద్వారా పొందుతారు కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో ఏం జరుగుతూ ఉందంటే మనం చా ప్రపంచంలోనే మనంత పెద్ద డెమోక్రసీ మరొకటి లేదు కానీ రోజు రోజుకి చూసుకున్నట్లయితే ప్రజల యొక్క వాయిస్ని ఆ వాయిస్సుని కట్టయి చేసే విధంగా ప్రభుత్వాలని మీరు వినక చూసుకున్నట్లయితే భీమా కొరేగావ్ కేసులో ఇప్పటికీ మూడు సంవత్సరాల నుంచి అరెస్ట్ అయ్యి బెయిల్ కూడా నోచుకునేటువంటి పరిస్థితి ఉంది అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే జైళ్ళల్లో పెట్టి వాళ్ళని జైళ్ళల్లోనే ఉంచి బెయిల్ రాకుండా చూసేటువంటి పరిస్థితిని మనం చూస్తాము అందుకని ఇలాంటి పరిస్థితి రాకూడదు మనకి ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలని అదేవిధంగా నిరసనకారుల యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం పాలకుల మీద ఉన్నది సార్ రామకృష్ణారెడ్డి గారు చివరిగా చెప్పండి అంటే భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూనే ప్రజల హక్కులకు భంగం కలగకుండా వ్యవస్థలు స్వీయ నియంత్రణ పాటించాలంటే చట్టాల్లో ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉందంటారు సంక్షిప్తంగా చెప్పండి సార్ అంటే స్వీ స్వీయ నియంత్రణలు కావాలంటే ప్రభుత్వాలు ప్రజల అభిప్రాయాలు వెలుపడ వెలుపరి వెలువరించడానికి అనుకూలంగా ఈ యొక్క శాసనాలనే కానీ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఒక గైడ్ లైన్స్లే కానీ రెగ్యులేషన్స్లే కానీ ఆ విధంగా ఒక ప్రభుత్వ సోషల్ మీడియాస్ను అలౌ చేయడమే కానీ ప్రభుత్వ ప్రజలు వెలువచ్చిన అభిప్రాయాలకు స్వీకరించడే కానీ ఆ తగు విధంగా చట్టంలో మార్పు తీసుకురావాలి రైట్ సార్ ఆ చట్టంలో మార్పు తీసుకురావడమే కాదు చట్టాల లోపట మళ్ళా అటువంటి భావాలకు వ్యతిరేకంగా అమెండ్మెంట్ తీసుకురాకుండా కొత్త చట్టాలు తీసుకురాకుండా ఉండాలి రైట్ సార్ ధన్యవాదాలు సార్ అంటే అటు ప్రజాస్వామ్యం వెళ్ళాలంటే విమర్శలను స్వీకరించడంతో పాటు ఏతే చట్టాల్లో ప్రజలకు సంబంధించి ప్రాథమిక హక్కులు ఉన్నాయో వాటి గౌరవం ఇస్తున్నప్పుడు మాత్రం ఈ ప్రజాస్వామ్యం పరిడి అలా చేసిన రోజు మాత్రమే దేశం అభివృద్ధి బాట పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇది ఈరోజు ప్రతిధ్వని కార్యక్రమం నమస్కారం